హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్గా ప్రాన్స్ ఫ్రై చేయడం ఫస్ట్ టైం, ఎప్పుడూ చేయలేదు. సో మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. సో ముందుగా ప్రాన్స్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపాను. సో ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఆ ప్రాన్స్ అనేది తినేటప్పుడు స్మెల్ రాకుండా బాగా ఫ్రెష్గా టేస్టీగా వస్తుంది. సో అలా అందుకు కలిపి పక్కన పెట్టేశాను ఒక ½ గంట సేపు. సో మీరు వీడియోలో చూసింటారు, అక్కడ ఉన్నది మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్. సో నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట, ఆనియన్స్ కటింగ్ అలా హెల్ప్ చేశాడు. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ పెట్టి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేశాను. సో ఫ్రై చేయడానికి మోస్ట్లీ అంతే సరిపోతుంది. సో ఆయిల్ ఎక్కువగా తినకూడదు కాబట్టి నేనైతే మా ఇంట్లో ఆయిల్ కొంచెం తక్కువగానే యూజ్ చేస్తాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పసుపు, ఉప్పు, నిమ్మరసం యాడ్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ తీసుకొని ఒక్కొక్క పీసు ఆయిల్లో వేశాను. సో అంతా ఒకేసారి వేయడం వల్ల ఆయిల్ అనేది ఎగురుతుందనమాట, చిట్లుతుంది. ఎందుకంటే ప్రాన్స్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి, సో ఆ వాటర్ అంతా తీసేసి పీసెస్ ఒక్కటి వేసి బాగా ఫ్రై చేశాను. సో ప్రాన్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేశాను. సో అలా చేయడం వల్ల ఆయిల్లో ప్రాన్స్ వేసి అలా చేస్తే తినేటప్పుడు ప్రాన్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకు అలా చేశాను. యాక్చువల్గా నేను ఎప్పుడూ చేయలేదు, సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుంది ఏమి అనేది నాతో పాటు మీరు చూసి నాకు లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో మూత మూసి కాసేపు పక్కన పెట్టాను. సో ఇప్పుడు చూడండి, ఆయిల్లో బాగా ఫ్రై చేయడం వల్ల కొద్దిగా వాటర్ కంటెంట్ అంతా కూడా వెళ్ళిపోయింది. సో ప్రాన్స్ చూడండి, పీసెస్ పీసెస్ ఆయిల్ ఒక్కటి బాగా పైకి తేలింది, వాటర్ కంటెంట్ అంతా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. సో అప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది ఇలా వస్తే. సో అలా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను. సో 1 by 1 పీసెస్ తీసుకోండి, ఎందుకంటే అంతా కలిపి తీసుకోవడం వల్ల కూడా పీసెస్ అనేది కొంచెం ఈ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో 1 by 1 తీసుకొని డ్రాప్ చేసి ఫ్రై చేసేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్క కొంచెం గోల్డెన్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. సో ఆనియన్స్ ముక్కలు బాగా ఎర్రగా అవ్వాలి. కొంచెం ఎర్రగా అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపాను. దాని తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ పీసెస్ కూడా అందులో వేసి బాగా కలిపాను. ఒక 2-3 మినిట్స్ అలా కొద్దిగా బాగా కలిపి ఫ్రై చేయండి. ఎందుకంటే అలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రాన్స్ పీసెస్కి బాగా పట్టుకొని తినేటప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. సో ఇందులోనే కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్ అండ్ కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొంచెం ఆల్రెడీ మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకోండి. సో కొద్దిగా సాల్ట్ వేసాను. సో అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేశాను. పీసెస్కి అంతా ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలా మిక్స్ చేశాను. అండ్ ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా 2 కూడా వేసి బాగా మిక్స్ చేశాను. చూడండి, పీసెస్ చూడగానే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా, చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. నౌ ప్రాన్స్ ఫ్రై ఈజ్ రెడీ టు ఈట్. సో ఫస్ట్ అయితే అది ఎలా ఉంది టేస్ట్ అని మా హస్బెండ్ని అడుగుతున్నాను. సో తను టేస్ట్ చేస్తున్నాడు, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నా. సో తిని చాలా బాగుంది, సూపర్ అన్నాడు. సో ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్